వైభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. చేసినందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీ యొక్క జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి తండ్రి మీ మాటలు వినటానికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ యొక్క సత్యవాక్యాన్ని ఆలోచించటానికి తగిన జ్ఞానము వివేకము మీ పిల్లలమైన మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యమును అనుసరించి జీవించడానికి గాను మీ పిల్లలకు నేర్పించండి ప్రభువ. మీరు మాటలు మీరు వ్రాయించినటువంటి మాటలు మీరు అనుకునిన విధంగా మీ పిల్లలకు బోధించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తుయేసువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచించడానికి దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమించి మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. మరలా చెప్తున్నాను, దేవుని యొక్క మాటలు సత్యమైన వాక్కులు వినగలగడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. ప్రపంచంలో అనేక చోట్ల వాక్యమును ప్రకటించుచున్నారు కానీ సత్యవాక్యమును కడవరి దినాలలో ప్రకటించరు అనేది బైబిల్ చెబుతున్నటువంటి సారాంశం. అనేక చోట్ల వాక్యం అయితే ప్రకటింపబడుతుంది కానీ అన్ని వాక్యాలు సత్యమైనవి కావు, ప్రకటించే వారందరూ సత్య సంబంధులు కారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, కడవరి దినాల్లో ఇలా ఉంటారు అని ఏనాడో ప్రభువే తెలియజేశారు. అనేకులు అసత్యాన్ని ఆశ్రయిస్తారని, కొద్ది మంది మాత్రమే సత్యంలో కొనసాగుతారని దైవ గ్రంథం సెలవిస్తుంది. కనుక క్రీస్తు మాటను మనం నమ్మి తీరాలి. ఎక్కువ మంది సత్యాన్ని ఆశ్రయిస్తారు కడవరి దినాల్లో అని ప్రభువు చెప్పలేదు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది, అనేకులు అసత్యానికి ఆకర్షింపబడతారు, సత్యాన్ని పట్టుకొని వేలాడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం సత్యాన్ని వినగలుగుతున్నాము అని అంటే ప్రియులరా, నిజంగా అది మన అదృష్టం, నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత అని చెప్పక తప్పదు. అందుకే లోతైన వాక్య జ్ఞానాన్ని ఆలోచించడానికి సిద్ధపాటు కలిగిన మనస్సు కలిగి మనం రెడీగా ఉండాలి. మన హృదయాన్ని దేవుని మాటలకు సంపూర్ణంగా అప్పగించాలి.
ఒక వర్షపు చినుకు కోసం బీటలు వారిన నేల ఏ విధంగా కాచుకుని ఉంటుందో, చినుకు పడగానే ఆ నేల ఏ విధమైన స్పందనను కనపరుస్తుందో, ఏ విధమైన స్పందనతో ఆ నీటి చినుకును ఒడిసిపట్టి తనలోనికి లాక్కుంటుందో, అలాంటి తృష్ణ క్రైస్తవులుగా మీ అందరి హృదయాల్లో ఉండి తీరాలి. అందుకే నేను మీరు చదువుకున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అన్నాడు. అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుందంటే, మనిషి అయినా ఆశపడతాడు ఎండాకాలంలో, బాగా ఎండ విపరీతంగా కాస్తున్నటువంటి టైంలో మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే సటన్ దూరంలో ఎక్కడ కూడా మీకు వాటర్ లభించకపోతే మీరెంత ఇబ్బంది పడిపోతారో, మీరెంత బాధ అనుభవిస్తారో మీకు తెలియంది కాదు, అవునా? మంచి ఎండాకాలంలో ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు లభించకపోతే మీరు ఏమైపోతారు? చాలా ఇబ్బంది పడతారు, చాలా నీటి కోసం తపించిపోతారు. ఒక పక్క దాహాన్ని తట్టుకోలేక గొంతు తడారిపోతుంటే, పొడిబారిపోతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ నీటి కోసం మీరు వెంపర్లాడతారు, నీటి కోసం మీరు తృష్ణగొని ఉంటారు, తపన పడతారు, ఎదురు చూస్తారు, ఆశ కలిగి ఉంటారు. అలాగే మానవ జీవితాలకు వాక్యం అవసరం. నీటి కంటే గొప్పది, నీటి కంటే విలువైనది. నీళ్లు శరీరానికి మాత్రమే దాహం తీర్చగలవు, కానీ ఆత్మకు దాహం తీర్చే శక్తివంతమైన నీటి ఊటలే జీవజలపు ఊటలు. కనుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ మాటల కొరకు, నీ వాక్యము కొరకు, నీ కొరకు ఆశపడుతున్నది. భక్తుడి హృదయంలో ఉన్నటువంటి భావాలు ఇవి. నిజంగా ఈరోజు ఎంత ఇంట్రెస్ట్ వాక్యం పట్ల చూపించే వాళ్ళు ఉన్నారంటారా? ఉండరు. దానికి సాక్ష్యం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎక్కడ చూస్తేనే అర్థమవుతుంది. రాత్రిపూట అయితే ఎక్కువ మంది హాజరవుతారు, పగటిపూట కారణం డ్యూటీలు ఉంటాయి, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేన్లో పనులు, ఇంట్లో పనులు, రకరకాల కారణాలు చెబుతారు. అదే పగటిపూట అనారోగ్యం వచ్చిందనుకోండి, సడన్గా పలకరించిందనుకోండి, అవన్నీ పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హార్ట్ అటాకు ఉదయమే వచ్చిందనుకోండి, లేదు లేదు డ్యూటీ ఉందమ్మా ఇప్పుడు రాకు కాసేపు వెయిట్ చేయి, సాయంత్రం వెళ్దాంలే హాస్పిటల్కి అని చెప్తావా? గుండెతో చెప్తా చెప్పు, ఇమ్మీడియట్గా పరుగు పరుగు వెళ్ళిపోతావు. అంటే మనిషికి ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడే అర్థమైపోతుంది. ఖాళీగా ఉంటే దేవుని మాటలకు వస్తాం, ఖాళీగా లేకపోతే రాం. ఖాళీగా ఉంటే ఆయన వాక్యం చదువుతాం, ఖాళీగా లేకపోతే చదవం. ప్రార్థన చేయడాలన్నా కూడా మనకు ఖాళీ కావాలి, ఖాళీగా ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే చెయ్యం. సో ఇలాంటి స్వభావం ఉన్నవాడు దేవుణ్ణి ఎలా ఎదుగుతాడు? రోజు మీరేమైనా వాక్యం వినేస్తున్నారా అంటే అంత లేదు. మీకు ఎప్పుడో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే, సెమినార్స్ ఉన్నప్పుడు, ఏమైనా జరిగినప్పుడు, ఆదివారం లేకపోతే ఏదైనా కూడికి జరిగినప్పుడు మాత్రం 24 గంటలు మీకు వాక్యం ఎక్కడ వినేస్తున్నారు మీరు? అలా ఏం లేదు కదా, అలా ఏం లేదు. ఈ కొద్ది సమయాన్ని కూడా కేటాయించలేని దౌర్భాగ్యులు. వీళ్ళకి తృష్ణ ఎక్కడుంది, తపన ఎక్కడుంది? లేదు. ఇంకా చండాలు ఎవరంటే ఇక్కడికి వచ్చి నిద్రపోయే దౌర్భాగ్యులు. ఇంకా అసలు వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు. ఆ నిద్ర ఏదో ఇంటి దగ్గరే నిద్ర చావచ్చు కదా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు విలువైన సమయమే దొరకడం కష్టం అనుకుంటే మళ్ళీ విలువైన సమయంలో నిద్రపోతారు. ఎందుకు మరి వీళ్ళు పుట్టారో, ఎందుకు బతుకుతున్నారో ఎవరికీ తెలియదు, వాళ్ళకే తెలియదు. ఎంత విలువైన సమయం దొరికినప్పుడు ఆ విలువైన సమయాన్ని వృధా చేసుకునేటువంటి వాళ్ళు. అంటే తృష్ణ ఉందంటారా? తృష్ణ ఉందా? నిజంగా దప్పిక, నిజంగా దాహం మనలో ప్రారంభమైతే ఆ మాటల కోసం ఎంతైనా చేస్తామండి, ఏదైనా చేస్తాం. ఆ దాహం తీర్చుకోవటం కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం ప్రియులారు. కానీ ఆ తపన, తాపత్రయం క్రైస్తవుల్లో చల్లారిపోవడం చూస్తుంటే మనసుకి బాధగా అనిపిస్తుంది. వీళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ కలగట్లేదు అంటే దేవుని మాట మీద శ్రద్ధ లేకనా, లేకపోతే దేవుని మాట వీళ్ళ హృదయాల్లో పనిచేయట్లేదా, లేకపోతే హృదయాలకేమైనా
తలుపులేసి బిగించేశారా? దేవుని మాటలు వీళ్ళ హృదయాలలోనికి చొరబడకుండా సాతాను ఏమైనా లోపల పెట్టేసుకున్నారా? ఎందుకు ఆసక్తి సన్నగిల్లిపోతుంది? మండుతూ ప్రజ్వలిల్లే దీపాల్లా ఉండవలసిన వాళ్ళు ఆరిపోయిన దీపాల్లో ఎందుకు మారిపోయారు? ఈ భావాలు కలుగుతున్నాయి ప్రియులారా, ఈ ఆలోచనలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఆ తృష్ణ ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది, ఆ వాక్యం మన హృదయాంతరాలలోనికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీలో సంభవించే మార్పును మీరే గమనిస్తారు. ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దేవుని వాక్యానికి మనం హృదయాన్ని ఇచ్చేస్తే మనలో ప్రారంభమైన మార్పు అందరూ గమనిస్తారు, మీరు కూడా గమనించగలుగుతారు. నిజం, మీకు తెలుస్తుంది ఆ విషయం, మీకు అర్థమవుతుంది. అరే నేను ఇంతగా ఇలా మారిపోయినట్టు, నేను ఇలా అయిపోయినట్టు, నేను ఎందుకు ఇలా అయిపోయాను, ఎస్ దేవుని వాక్యమే దీనికి కారణం అనే భావన ఖచ్చితంగా మీకు కలుగుతుంది. కానీ ఈరోజు ఆ స్వభావం లేదు ప్రియులారా, తృష్ణ లేదండి, వాక్యం పట్ల తృష్ణ లేదు, వాక్యం వినాలన్న తపన, తాపత్రయం, ఆశ, దేవుని మాటల లోతుల్లోనికి వెళ్ళాలనే తాపత్రయం మనుషుల్లో కరువు అయిపోయింది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు అనే మాట మన బ్రతుకులో నెరవేరుతుందా చెప్పండి? ఎక్కడ నెరవేరుతుందండి? మీ హృదయాలు మీకు సాక్ష్యం ఇవ్వట్లేదా? నెరవేరుతుందని మీ హృదయాలు మీకు సాక్ష్యం ఇస్తున్నాయా? ఇస్తే మంచిదే, నేనేం కాదని అనట్లేదు, కానీ ఇవ్వట్లేదు ఎక్కువ మంది జీవితాల్లో. నిజంగా అలా ఇస్తే ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఎందుకుంటుందండి? ఏమండి, మనం ఎప్పుడూ వచ్చి కూర్చొని ఎవరో ప్రకటిస్తే వింటాం, వెళ్ళిపోతాం, అంతేనండి జీవితం. మనంతట మనంగా దేవుని దృష్టిలో పడాలని, మనంతట మనంగా దేవుని కోసం ఏదో చేయాలని, మనంతట మనంగా దేవునికి ఉపయోగపడే పిల్లలుగా మారాలని, మనం చచ్చిపోయే లోపు ఆయనను సంతోషపెట్టే బతుకు బతకాలని, ఎక్కడున్నాయండి మనకి ఇలాంటి లక్ష్యాలు? ఎక్కడున్నాయండి మనకి ఇలాంటి లక్ష్యాలు ఎక్కడున్నాయి చెప్పండి? లేవండి. కానీ భక్తుల చరిత్రను తవ్వండి. భక్తుల చరిత్రను తవ్వుతుంటే వాళ్ళందరి ఆలోచనలు ఒకటే, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, నేను దేవుణ్ణి ఆనందపరచాలి, నా బ్రతుకులు అలాంటి ముద్రలు వేసుకోవాలి. నేను చచ్చిపోయే సమయానికి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా దేవుని కోసం చేసిన కార్యాలు ఎన్నో కనబడాలి. ఇది భక్తుల యొక్క ఆలోచన. మరి ఈరోజు అంత తపన తాపత్రయం క్రైస్తవ్యంలో ఎక్కడ కనబడుతుంది ప్రియులారా? మీరు చెప్పండి, ఎక్కడ కనబడుతుందండి? లేదండి. ఏదో నామకార్థంగా, ఏదో మన తప్పదు కాబట్టి, ఏదో రావాలి కాబట్టి, ఇలాంటి స్వభావాలు ఎక్కువగా ఉన్నాయండి. అందుకే వాక్యం కూడా అర్థం కాకుండా పోయింది చాలామందికి. నిన్న సాయంత్రం నేను పొద్దున కూడా చెప్పాను కదా, చాలామందికి వాక్యం అర్థం కాలేదు. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు? దేవుని సన్నిధికి, అవునా? ఎక్కడికి వచ్చారు మీరు అందరూ? ఇంతకుముందు ఎక్కడున్నారు మరి దేవుని సన్నిధికి రావడానికి ముందు? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారండి, ఒప్పుకుంటున్నారు అందరూ నేను దేవుని సన్నిధికి వచ్చానని? ఎవరు ఒప్పుకోవట్లే చేయొత్తండి, నేను దేవుని సన్నిధికి వచ్చానని ఎవరు ఒప్పుకోవట్లే చేయొత్తండి? ఎవ్వరూ లేరు, అందరూ ఒప్పుకుంటున్నారు కదా నేను దేవుని సన్నిధికి వచ్చానని. దేవుని సన్నిధికి వచ్చానని ఒప్పుకుంటున్న వాళ్ళు చేయొత్తండి. అరే మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు కదా అని, మిగిలిన చేతులు లేపలేని వాళ్ళు అందరూ దేవుని సన్నిధికి రాలేదా? దేవుని సన్నిధికి వచ్చామని ఒప్పుకుంటున్నారు కదా అందరూ, వెరీ గుడ్. దేవుని సన్నిధికి రాకమునుపు ఎక్కడున్నారు చెప్పండి? అదేవర సన్నిధి మరి? అదేవర సన్నిధి? ఇంతకీ దేవుని సన్నిధి అంటే ఏంటండి? ఈ కట్టడమా? ఇదివరకు ఈ కట్టడం ఎలాగే ఉండేదా? పెద్దలు చెప్పాలి, ఎలా ఉండేదండి ఇదివరకు? ఇది కట్టక మునుపు ఇక్కడే ఉండేదా, ఇంకో చోటైనా? పక్కన ఉండేదట, అదిగో సార్ చెప్తున్నారు. ఇక్కడికి మార్చారు. ఎక్కడ ఉండేదండి? ఇక్కడికి ఎంత దూరం? ఈ పక్కనేనా? ఆ పక్కన ఉండేది. అంటే ఇదివరకు దేవుని సన్నిధి అక్కడ ఉండేదన్నమాట. ఇప్పుడు సన్నిధి పక్కకి జరిగిందా? మీరు ఆశ్చర్యపోయే సంగతులు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు దేవుని సన్నిధికి వచ్చారు, వెరీ గుడ్. మరి ఎక్కడి నుంచి దేవుని సన్నిధికి వచ్చారు? ఇంతకుముందు ఎవరి సన్నిధిలో ఉన్నారు? దేవుని సన్నిధిలో లేరా? అందుకే దేవుని సన్నిధి అంటే ఎక్కడ ఉంటుంది? చూసారా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయో? ఎప్పుడు నేర్చుకుంటారంటే మీరు బైబిలు?
ఎప్పుడు నేర్చుకుంటారు మీ బతుకులు ఇలా గడిచిపోతూ ఉంటే బైబిల్ ఎప్పుడు నేర్చుకుందామని నాకు అర్థం కాదు. 66 పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాల్లో మీరు ఈ 2 రోజుల్లో 4 ప్రసంగాలు వింటారు. అంటే ఎంత విన్నట్టో చెప్పనా? మహాసముద్రంలో నీటి బుట్టు అంత విన్నట్టు. మీరు మిగిలిన బైబిల్ అంతా ఎప్పుడు నేర్చుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు తెలుసుకుంటారు? జీవితం అంతా వంట పెంట, వ్యాపారం, ఉద్యోగం ఇలా గడిపేసి చచ్చిపోదామా? అందుకనే దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు? కాదు, ఆయనకు ఉపయోగపడాలని ఆయన కోరుతుంటే మనమేంటండి ఇలా మారిపోయాం? రోజు ఇదే బతుకు బతుకుతుంటే అసహ్యం కలగట్లేదండి, చిరాకు అనిపిస్తుందండి, అది కరెక్ట్ కాదు ప్రియులారా. దేవుడు మీతో అనుబంధాన్ని సంబంధాన్ని పెంచుకోవాలని కోరుతున్నాడు, మీరు మాత్రం తుంచుకోవాలని కోరుతున్నారు. పెంచుకోవాలనుకునేవాడికి తెంచుకోవాలనుకునేవాడికి చాలా తేడా ఉందండి, చాలా. దేవుని సన్నిధి అంటే సరైన అవగాహన లేదు ఈరోజు చాలామందికి. ఒక్క మాటే అర్థం కాకపోతే 66 పుస్తకాల్లో ఎన్నో మాటలు ఉన్నాయి, అవన్నీ మనకి ఎప్పుడు అర్థం అవుతాయి, ఎప్పుడు నేర్చుకుంటాం, ఎప్పుడు బాగుపడతాం, మన జీవితాలు ఎప్పుడు ఆయనకు అనుకూలంగా మారుతాయి, ఆలోచన చేయండి ఒక్కసారి. తృష్ణ ఉండాలండి, తపన ఉండాలి. తపన, నా వాక్యం, నా తండ్రి, నా ప్రభువు, నా ఆత్మ, నా జీవితం, ఆయన నా మీద పెట్టుకున్న ఆశలు, ఇవన్నీ నా బ్రతుకులో నెరవేరాలనే తపన, తాపత్రయం మనలో మొదలైన నాడు సమస్తము నీ కన్నులేదుట తేటగా కనబడుతుంది. దేవుడు నీకట్టి జ్ఞానము, వివేకము, సమృద్ధిగా అనుగ్రహిస్తారు. అవి ఏవీ లేని నాడు ఏముండదండి జీవితం, కళ్ళ ముందు అలా కరిగిపోద్ది. చూద్దామంటే మళ్ళీ కనబడదు, పొగ మాయమైపోయినట్టు, ఆవిరి మాయమైపోయినట్టు మన జీవితాలు కూడా తెల్లారిపోతాయి ప్రియులారా. ఆ స్థితికి మనం వెళ్ళకూడదండి. ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప మనం ఎప్పుడు అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు. రైట్. ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చారు అంటున్నారు, ఎక్కడి నుండి వచ్చారు అంటే మాత్రం మీకు సమాధానం లేదు. ఎక్కడి నుంచి వచ్చారంటే మీ దగ్గర సమాధానం లేదు. అందుకే దేవుని సన్నిధి ఎక్కడుంది అంటే దానికి మీ దగ్గర సమాధానం లేదు. ఆ సన్నిధిని గురించిన సమాచారం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఒక వచనాన్ని మీకు చూపిస్తానండి. ఎందుకంటే దేవుని సన్నిధి ఎక్కడుంది అనే డౌట్ మనకు వస్తే, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. అర్థమవుతుందా? కొర్నేలితో దూత మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు ఎక్కడికి చేరాయట జ్ఞాపకార్థంగా? దేవుని సన్నిధికి చేరాయి అన్నాడండి. ఇంతకి సన్నిధి అంటే ఎక్కడ ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది వచనం చదువుతుంటే? ఎక్కడ? పరలోకం అని అర్థమవుతుంది. దేవుని సన్నిధి అంటే ఏంటి? పరలోకం. ఈ మాట చదువుతుంటే మనకు అలానే అర్థమవుతుంది. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు ఎక్కడికి చేరిపోయాయి? దేవుని సన్నిధికి చేరిపోయాయి. అంటే దేవుడున్న చోటుకు అవి చేరిపోయాయి. దేవుడున్న చోటునే బైబిల్ ఏమని సెలవిస్తుంది? పరలోకము అని సెలవిస్తుంది. సో ఇప్పుడు కొర్నేలు గారు చేసినటువంటి ప్రార్థనలు కానివ్వండి, కొర్నేలు గారు చేస్తున్నటువంటి ధర్మకార్యాలు కానివ్వండి, ఇవన్నీ జ్ఞాపకార్థముగా ఎక్కడికి వెళ్ళిపోయాట? దేవుని సన్నిధికి వెళ్ళిపోయాయి. మరొక మాట చూద్దాం దైవ గ్రంథంలో నుండి, మరొక మాట చూద్దాం. ఎపెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎపెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎపెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూద్దాం ప్రియులారా. 16, 17, 18 వచనాలు చూద్దాం.
తన సిలువ వలన, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునిలో సమాధాన దేవునితో సమాధానపరచవలనని ఎలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము, మనము ఉభయులము అంటే ఎవరెవరు, ఇశ్రాయేలీయులు అన్యజనులు ఇరువురు కూడా ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అన్నాడండి. తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అంటే తండ్రి సన్నిధి అనగానే మరల మనకేమని అర్థమవుతుంది? పరలోకం. పరలోకమే దేవుని సన్నిధి అని మనకు అర్థమవుతుంది. రైట్. మరో మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22 వచనం చూద్దాం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి, 21-22 వచనాలు. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులనుగాను నిర్దోషులనుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటక్కు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఎక్కడ నిలబెట్టడానికి ఆయన మరణించడట? మనల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు అని వ్రాయబడింది. సో ఈ సందర్భాలన్నీ ఆలోచిస్తుంటే ఇవన్నీ దేన్ని సూచిస్తున్నట్టు మనకు అర్థమవుతున్నాయి? పరలోకాన్ని సూచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నాయి. చివరిగా మరో వచనాన్ని చూద్దాం. తెస్సలోనికి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4:13 చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే నిద్రించున్న వారంటే ఎవరు? ఆల్రెడీ మరణించిన వాళ్ళు. ఏమండి, వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది లేచినని మనము నమ్మిన ఎడలా, యేసు మరణించి, ఒకరు చదవండి, యేసు మరణించి తిరిగి లేచాడని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అన్నాడండి. ఇంకా క్లారిటీ వచ్చేసింది. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇప్పుడు మనకి ఇంకా క్లారిటీ వచ్చింది. దేవుని సన్నిధి అంటే దేన్ని సూచిస్తున్నాడు? పరలోకము. పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. దిగి వచ్చి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? అదే పరలోకానికి తీసుకుని వెళతాడు. అంటే దేవుని సన్నిధి అనగానే దైవ గ్రంథంలో ఇన్ని వచనాలు దేన్ని సూచిస్తున్నాయి? పరలోకాన్ని సూచిస్తున్నాయి. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినట్టు? దేవుని సన్నిధికి వచ్చావా? ఇంకా రాలేదా? చూసారా, వచ్చావా దేవుని సన్నిధికి? ఇంకా రాలేదా? వచ్చామా రాలేదా? ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నామా లేమా? ఉన్నామా? ఈ వచనాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? పరలోకాన్ని సూచిస్తున్నాయి. అంటే దేవుని సన్నిధి అంటే కేవలం పరలోకం మాత్రమేనా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తాలి. చూసారా, ప్రశ్నలు మనమే వేసుకోవాలి, సమాధానాలు మనమే వెతుక్కోవాలి. ప్రశ్న వెంబడి ప్రశ్నలు మనమే వేసుకోవాలి. దైవ గ్రంథాన్ని చదువుతూ ఆలోచన చేస్తూ ప్రభువా నాకు సహాయం చేయమని ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఇంకా లోతైన సత్యం ఏదో దైవ గ్రంథంలో దాగి ఉంది, ఇది నేను నేర్చుకోవాలనే తపనతో మనం ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆ ప్రభువు మన మనోనేత్రాలు వెలిగించి అనేకమైన లోతైన సంగతులు మనకు అర్థం చేయిస్తారు. అర్థమవుతుందా? ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడే దేవుని వాక్యం మనకి లభిస్తుంది.
ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉండదో అక్కడ దేవుని వాక్యం మనకి లభించదు. సో ఈ వచనాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరలోకాన్నే దేవుని సన్నిధిగా, ఆయన సన్నిధికి మనం చేరడం అనగానే పరలోకానికి వెళ్ళిపోవడంగా మనకిక్కడ అర్థమవుతుంది. అంతెందుకు, ఎవరైనా చనిపోయారు అనుకోండి మనం ఏమంటాం చెప్పండి, ఏమంటాం? మా అమ్మగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారండి అంటాం. అంటావా? మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారండి. ఆ బిడ్డ, చిన్న బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడండి. పలానా తాతగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారండి. ఇలా మనం చాలా సందర్భాల్లో ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు విశ్వాసులైతే ఇమ్మీడియట్గా మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు తన సన్నిధికి వెళ్ళని చేర్చుకున్నాడండి, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నిజానికి వాళ్ళు వెళ్ళారో లేదో మనకు తెలీదు. అది వాళ్ళ బ్రతుక్కి, దేవుని మీద వాళ్ళు ఉంచిన విశ్వాసానికి లింక్ అప్ అయి ఉంది. అది దేవుడికి మాత్రమే తెలుసు. ఎవరు మరణించినా మనం నరకానికి వెళ్ళామని అనం, ఎందుకంటే మనల్ని దొంతారు, అసలే బాధలో ఉంటారు. నరకాన్ని పోయాడన్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళి రెండు బీగుతారు. అది దినం అవ్వకుండా అన్నారంటే ఇంకా గట్టిగా కొడతారు. అందుకని మనం ఎవరు చచ్చిపోయినా మౌనంగా ఉంటాం. ఆడు ఎంత దుర్మార్గుడైనా సరే మౌనంగా ఉంటాం అంతే, ఏమనకూడదు బాబు ఇక్కడని. కొంతమంది ఏమంటారంటే, పోన్లేండి ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు చేర్చుకున్నాడు, ప్రభు సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు అని అంటే ఉంటారు. కానీ మనసులో మాత్రం అనుకుంటారు, ఈ నరకానికే పోతాడు, ఇటు బతుకు తగలయ్యా, ఏ రోజైనా మంచి బతుకు బతికాడా, వీడేమైనా దేవుని కోసం బతికాడా, ఈడు చచ్చితే మాత్రం ఖచ్చితంగా నరకానికే పోయి ఉంటాడు, వీడు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదని మనసులో అనుకుంటాం. కానీ పైపెచ్చి ఏమంటాం, లేదులేండి దేవుడు పిలుచుకున్నాడు బాధపడకండి అంటాం వెనకనున్న వాళ్ళతో. కామన్. అయితే ఫైనల్గా మన ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి మరణించగానే ఎక్కడికి వెళ్ళిపోయాడని? దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఆలోచన చేస్తుంటే దేవుని సన్నిధి అనేది పరలోకం మాత్రమే అనే భావన కలుగుతుంది. కానీ వాస్తవానికి దేవుడు ఒక ప్రాంతానికి చెందినవాడా? ఆయన నెట్వర్క్ ఒక ప్రాంతానికి మాత్రమే చెందిందా? కాదు ప్రియులారా. ఎక్కడో ఊర్లో ఒక సిగ్నల్, ఒక సెల్ ఫోన్ టవర్ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది ఊర్లో, ఒక చోటే ఉంటుంది, ఒక సర్టెన్ ప్లేస్లో ఉంటుందండి సెల్ ఫోన్ టవరు కదా. ఈ ఊర్లో టవర్లు ఉన్నాయా? ఉన్నాయా? టవర్లు ఎక్కడున్నాయా? ఎక్కడో ఉంటాయి లోపల వైపు కదా. ఇక్కడ సిగ్నల్ వస్తుందా రావట్లేదా? టవర్ ఎక్కడో ఉంది, సిగ్నల్ ఇక్కడ వరకు వస్తుంది. అలాగే ఊరు దాటినా కూడా ఆ టవర్ యొక్క పవర్ని బట్టి, ఊరు దాటినా కూడా సిగ్నల్ క్యాచ్ అవుతూనే ఉంటుంది మొబైల్కి. అంటే ఆ సిగ్నల్ కోసం టవర్ మన నెత్తి మీదో మన కూడానో ఉండాల్సిన అవసరం లేదు. టవర్ దూరంగా ఉన్నా సరే సిగ్నల్ మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎక్కడో ఉపగ్రహాలు పైన తిరుగుతూ ఉంటాయి, అవి సిగ్నల్ క్యాచ్ చేస్తూ ఉంటాయి, క్యాచ్ చేసి మళ్ళీ మన మొబైల్కి పంపిస్తూ ఉంటాయి కాల్స్ అండ్ మెసేజెస్. సో ఇదంతా మానవుడి యొక్క టెక్నాలజీ. మానవుడు ఈ నెట్వర్క్ ద్వారా అంతటా వ్యాపించబడుతున్నాడు, అంతటా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ప్రపంచంలో అనేక దేశాల నుండి లైవ్ చూస్తున్నారు. చాలా దేశాల వాళ్ళు లైవ్ చూస్తున్నారు, అనేక దేశాలలో బ్రతుకుతున్న వాళ్ళు లైవ్ చూస్తున్నారు. నేను మాట్లాడుతున్నది ఇక్కడే మీ చర్చిలో మాట్లాడుతున్నాను, కానీ చాలామంది ఈ మాటలు ఆల్రెడీ అక్కడుండి వినేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను అక్కడ కూడా మాట్లాడుతున్నట్టే కదా, వాళ్ళతో, వాళ్ళ ఎదురుగా ఉండి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టే, ఎందుకంటే వాళ్ళు లైవ్లో చూస్తున్నారు. ఇప్పుడు మనుషులుగా మనకేంత టెక్నాలజీ ఉంటే దేవుడు ఒక లోకానికి మాత్రమే పరిమితం అవుతాడా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు ఆయన సన్నిధి ఒక లోకానికి మాత్రమే పరిమితం అవుతుందా, ఒక పరలోకానికి మాత్రమే పరిమితమా? ఈ వచనాలు చదువుతుంటే అలాగే కదా ఉంది. ఇప్పటివరకు మనం చదువుకున్న వచనాలన్నీ చూస్తే దేవుని సన్నిధి కేవలం పరలోకానికి మాత్రమే పరిమితం అనే భావాలు కలుగుతున్నాయి. కానీ మనిషిగా మనకేంత టెక్నాలజీ ఉంటే, ఒక చిన్న వైఫై బాక్స్ ఉంటుందండి ఇంట్లో, చిన్నది ఉంటుంది వైఫై బాక్స్. ఎంత ఉంటుంది మోడెమ్, వైఫై మోడెమ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఎవరికైనా ఉన్నాయి వైఫై మోడెమ్స్? చాలా చిన్నది ఉంటుందండి, ఇంతగా, ఒక చిన్న పెట్టెలాగా చిన్నది ఉంటుంది. అది ఒక్కటి ఎక్కడో మూల పెట్టేసుకుంటాం, ఇల్లంతా వైఫై నెట్వర్క్ ఆవరించి ఉంటుంది. నీ మొబైల్తో వైఫై కనెక్ట్ చేసుకుని ఆ మూలనైనా ఉండి వాడుకోవచ్చు, ఏ మూలనైనా ఉండి వాడుకోవచ్చు, బెడ్రూమ్లోకి వెళ్ళి వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఈ వైఫై మోడెం ఒక మూలన పెట్టుకుంటేనే మొత్తం నెట్వర్క్ ఎంత వ్యాపించేసింది, ఇల్లంతా వ్యాపించేసింది.
ఇల్లంతా వ్యాపించేసి ఆ నెట్వర్క్ను వాడుకుంటున్నావు. మరి దేవుడు ఒక పరలోకానికి మాత్రమే పరిమితం అవుతాడా? ఆయన సన్నిధి అంటే కేవలం పరలోకానికి మాత్రమే పరిమితమా అంటే కాదు కాదు, ఆయన సర్వ వ్యాపకుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ మాటను ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. ఏమని రాయబడింది అక్కడ? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అన్నాడు. అంటే అందరికీ పైగా ఉన్నవాడై అంటే పరలోకం అనుకుందాం, అందరికీ పైగా ఉన్నవాడై అంటే అక్కడ పరలోకంలో ఉన్నాడు, పైన ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన సన్నిధిగా ఇప్పటి వరకు అన్ని వచనాలు అటే చూపించాయి. సో ఆ వచనాలన్నీ చదివి మనం కూడా అటే చూసాం, అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అన్నాడండి. విచిత్రంగా ఉంటుందండి ఈ మాట, అందరిలోనూ వ్యాపించి, అందరిలోనూ వ్యాపించి వ్యాపించి అందరిలో ఉన్నాడు అన్నాడు. అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు దేవుడు, అందరిలో ఉన్నాడు, అందరికీ పైగా ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధి ఇక్కడ మాత్రమే ఉందా? మీ ఇంటి దగ్గర కూడా ఉండాలి కదా, అలా అయితే చెప్పండి, మీ ఇంటి దగ్గర కూడా ఉండాలా వద్దా? ఇప్పుడు ఈ మాట ప్రకారంగా దేవుని సన్నిధి మీ ఇంటి దగ్గర కూడా ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చాను అని అంటున్నామంటే మీ అందరిలోనూ దేవుడు ఉన్నప్పుడు దేవుని సన్నిధి మీ ఇంటి దగ్గర కూడా ఉండాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన పరలోకంలోనూ ఉన్నాడు, ఆయన భూమి మీద ఉన్నాడు, ఆయన అందరిలోనూ ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, ఆయన లేని చోటు లేనే లేదు, ఆయన అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన లేని చోటు లేదు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని అంటున్నాడు పౌలు గారు. సో ఈ మాటలు చూస్తుంటే మనకేమర్థమవుతుందంటే, ఇప్పుడు అందరిలో దేవుడు ఉంటే సమస్య ఏముందండి? అందరిలో దేవుని సన్నిధి ఉన్నట్టే కదా, అందరూ నీతిమంతులే కదా, అప్పుడు అందరూ పరిశుద్ధులే కదా, అందరూ పరిశుద్ధులే కదండి. కానీ ఇక్కడ అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు అనే మాటల్ని కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని సన్నిధిలో నుంచి బయటికెళ్ళిపోయిన వాళ్ళతో దేవుడు ఉండడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారో వారందరిలో దేవుడున్నాడు, ఆయన వారందరికీ పైగా ఉన్నాడు, ఆయన వారందరిలో వ్యాపించి ఉన్నాడు అనే అర్థం మనకి స్ఫురిస్తుంది. అందరూ అనగానే 750 కోట్ల మంది అని అనటానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారో వారితోనే దేవుడున్నాడు, ఎవరు దేవుని సన్నిధిలో నిలిచి లేరో వారితో వారిలో దేవుడు ఉండడు. ఇది మనం మరి దీనికి మనకి బైబిల్ ఆధారం ఏంటి, బైబిల్ ఆధారం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమునిక మీదట నీకు ఇయ్యదు,
నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. అందుకు కయ్యిను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. చూసారా, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును. కావున నన్ను కనుగొడు వాడెవడో, వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 16 అప్పుడు కయ్యిను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి అన్నాడు. యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి అంటే ఇప్పుడు యెహోవా సన్నిధిలో ఎవరు లేనట్టు అర్థం అవుతుంది. ఇక్కడ కయ్యిన్ లేడు, యెహోవా సన్నిధిలో కయ్యిన్ లేడు. మరి ఆయన అందరిలో ఉన్నాడన్నారు, అందరిలో వ్యాపించున్నాడు, అందరిలో ఉన్నాడు అనే మాట కనబడుతుంది కదా అని అంటే, కయ్యిను ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయాడో యెహోవా సన్నిధిలో కయ్యిను లేడు. ఇంతకీ సన్నిధి అంటే ఒక ప్రాంతం కాదు, సన్నిధి అంటే ఒక ప్లేస్ కాదు. సన్నిధి అనగానే దేవుడు ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధి. దేవుడు నీ హృదయంలో ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఆయన ఆలోచనలు నీలో ఉంటే, ఆయన కొరకు బ్రతికే జీవితం నీ దగ్గరుంటే దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని అర్థం. లేని నాడు దేవుని సన్నిధి నీకు తోడుగా లేదు. దీనికి ఒక విచిత్రమైన వచనాన్ని మనం చూడగలిగితే నిర్గమకాండం చూద్దాం ప్రియులారా. నిర్గమకాండం 33 నిర్గమకాండం 33 14 చూద్దాం. నిర్గమకాండం 14 చూడాలి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. చూసారా, సన్నిధి ఏం చేయాలట? రావాలా? సన్నిధి ఏమవుతుందట? తోడుగా వచ్చును. అంటే దేవుడు ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి. దేవుడు నీతో ఉన్నాడనుకో దేవుని సన్నిధి ఎక్కడున్నట్టు? నీ దగ్గర ఉన్నట్టు. దేవుడు నీతో లేడనుకో దేవుడి సన్నిధి నీతో లేదు. ఇప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావా రాలేదో నీకు ఇప్పుడు ప్రశ్న అర్థమైపోవాలి. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చావా అంటే చెయ్యి ఎత్తావా? ఎత్తావా? చెయ్యి ఎత్తాలంటే దేవుడు నీతో ఉండాలి. దేవుడు నీతో లేనప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినా దేవుని సన్నిధికి వచ్చినట్టు కాదు. నువ్వు ఇక్కడికి వచ్చినా దేవుని సన్నిధికి వచ్చినట్టు కాదు. ఎందుకంటే దేవుడు నీతో నీలో లేనప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగా రాదు. మోషే గారితో చెబుతున్నాడు ఏమని? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల నాకు తోడుగా ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. చూసారా, నీవు మాతో వచ్చుట వలననే కదా. అంటే దేవుడు మనతో ఉంటే దేవుని సన్నిధిలో మనమున్నాం, దేవుడు మనతో లేకపోతే దేవుడి సన్నిధిలో మనం లేవు. కయ్యిలతో దేవుడున్నాడా? ఇప్పుడు కయ్యిలతో దేవుడున్నాడా? లేడు. కయ్యిను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటో తెలుసా? కయ్యిలతో దేవుడు లేడు. ఎందుకు లేడు? ఒక నరహంతకుడితో దేవుడు ఉండడు. మరి ఇప్పుడు కయ్యిను దేవుని సన్నిధిలో నుంచి ఎవరి సన్నిధిలోకి వెళ్ళిపోయాడు తెలుసా? దయ్యం సన్నిధిలోకి వెళ్ళిపోయాడు, అపవాది సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎవరి సన్నిధిలో కయ్యిను బతుకుతున్నాడు? అపవాదే వాడికి తోడు ఆ పనికి మాలిన పనులన్నీ చేయటానికి. అపవాది నడిపింపు, అపవాది చిత్తాన్ని నెరవేర్చడం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నారు ప్రభు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆయన సన్నిధి తోడుగా రాకపోతే, ఆయన సన్నిధి తోడుగా రాకపోతే నీవు మాతో వస్తేనే మేము నడవగలం అంటున్నాడు మోషే. అట్లు మేము 16 చివరి మాట, అట్లు మేము
అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. చూసారా, భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ఏమవుతారట? ప్రత్యేకింపబడతారు. అంటే యెహోవా సన్నిధి ఎవరితో ఉందో వాళ్ళు ప్రత్యేకింపబడినవారు, యెహోవా సన్నిధి ఎవరితో లేదో వాళ్ళు ప్రత్యేకింపబడినవారు కారు. ఇప్పుడు ప్రశ్నించుకోండి, దేవుని సన్నిధిలో మీరున్నారా లేదా అనేది. ఎక్కడున్నా దేవుని సన్నిధిలోనే ఉంటారు, ఎక్కడ నుంచి వెళ్ళిపోయినా దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుడు మీతో మీలో ఉంటే, ఆయన మీతో లేనప్పుడు, ఆయన మీ హృదయంలో లేనప్పుడు, ఆయన మీ జీవితాల్లో ఏమాత్రం లేనప్పుడు, మీరు ఆయన కొరకు బ్రతకనప్పుడు మీరు కూడా కయీన వంటి వారే. యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళిపోయారు, మీరు యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళిపోయారు. దేవుడు మీతో లేడు, మీతో రాడు. దేవుడు మీతో లేడు, మీతో రాడు. మీ భ్రమంతే. మేము సన్నిధికి వెళ్ళామండి. ఎవరి సన్నిధికి వెళ్ళాం? దేవుడి సన్నిధికి అండి. ఆహా, మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? దెయ్యం సన్నిధికి అండి. ఓహో, ఎవరన్నా కంగారు కంగారుగా వచ్చేస్తుంటారు, ఎక్కడికమ్మా? దేవుని సన్నిధికి అండి. ఆహా, మరి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావమ్మా? దెయ్యం సన్నిధికి అండి. దేవుడు నీ హృదయంలో లేనప్పుడు నువ్వు దేవుని సన్నిధికి ఎక్కడ వచ్చావు? ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కడున్నావు? నీ మొహం, దేవుడు నీ హృదయంలో లేడు, నీతో లేడాయన, నీకు తోడుగా లేడాయన. ఆయన నీతో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఒక కయ్యన్ని అడిగితే నువ్వు దేశదిమ్మరివి, నీతో నేను రాను, నీతో నీ నా సన్నిధి నీకు తోడుగా రాదు, నా సన్నిధి నీకు తోడుగా రాదు. మోషేతో అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా వస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని మోషేతో అభయమిస్తున్నాడు దేవుడు. మరి కయ్యనికి ఇచ్చాడు అలాగా, కయ్యనికి ఇచ్చాడు అలాగా. నా సన్నిధిలో నుండి బయటికి పో, గెట్ అవుట్. యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదేనుకు తూర్పున అనోదు దేశంలో కాపురం ఉన్నాడు. ఇదే భూమి మీద బతుకుతున్నాడు కానీ యెహోవా సన్నిధిలో లేడు, గెంటివేయబడ్డాడు, తోలివేయబడ్డాడు. అంటే మనం ఇక్కడ ఉన్నంత మాత్రాన యెహోవా సన్నిధిలో ఉన్నట్టు భ్రమపడకండి. ఇక్కడున్నంత మాత్రాన దేవుని సన్నిధిలో ఉన్నట్టు భ్రమపడకండి. నీతో దేవుడు లేనప్పుడు నువ్వు ఎక్కడ కాదు, ఎక్కడున్నా దేవుని సన్నిధి నీతో లేదు. అంటే నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు కాదు. మోషే గారి సందర్భాన్ని పరిశీలనగా చూస్తుంటే అర్థమవుతుంది, కయ్యను సందర్భాన్ని పరిశీలనగా చూస్తుంటే అర్థమవుతుంది. దేవుని సన్నిధి ఆయన నిందారహితముగా నడుచుకుని వారితోనే ఉన్నది, ఎవరు పడితే వాళ్ళతో దేవుని సన్నిధి లేదు. ఆ భౌతికమైన కట్టడాలు దేవుని సన్నిధి కాదు. మనం ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది. అరణ్యంలో దేవుడి సన్నిధి ఉంది, అక్కడ కట్టడాలు ఉన్నాయా? మరి మోషే గారి ప్రయాణంలో ఏమైనా కట్టడాలు ఉన్నాయా, ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయా? లేవు. కాబట్టి నిర్మాణాన్ని చూడకూడదు మనం. ఈ నిర్మాణం అనేది మనం అందరం కూడుకోవటానికి, అనువుగా ఉండటానికి మనం కట్టుకున్నాం. సో సంఘం అంటే మనమే తప్ప ఈ కట్టడం కాదు. ఇంతకంటే గొప్పది కట్టుకోవచ్చు, ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే కదా. భవిష్యత్తులో మీ సంఘానికి ఒక 50 కోట్లు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు మీరు? వెంటనే ఏం చేస్తారు? దీనికంటే గొప్పగా, అందంగా, అవసరమైతే మొత్తం ఫ్యాన్లన్నీ తీసేసి ఏసీలు పెట్టించేసుకుని ఇంకా పెద్దది కట్టేస్తారు. అది వేరే విషయం. మీ దగ్గర మొత్తం డబ్బులు అయిపోయినాయి అనుకోండి, ఏ దారి లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రేకుల షెడ్ వేసుకుంటారు మళ్ళీ మామూలుగా. కాబట్టి భౌతికమైన కట్టడాలు కాదండి దేవుని సన్నిధి అంటే. నీతో ఆయన సన్నిధి, నీకు తోడుగా ఆయన సన్నిధి వస్తుంది అంటే నువ్వు ఆయనతో ఉన్నావు, ఆయన నీతో ఉన్నాడు. లేనినాడు దేవుని సన్నిధిలో నువ్వు లేవు, నీతో దేవుని సన్నిధి లేదు. ఇది అర్థం అవ్వాలి మొదట మీకు. మోషేతో అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, కయ్యిన్ని మాత్రం నా సన్నిధిలోంచి పొమ్మంటున్నాడు. యోన మీ అందరికీ తెలుసు, యోన దేవుని సన్నిధిలో ఉన్నాడా లేదా చెప్పాలి. ఉన్నాడా లేదా? ఉన్నాడు. కాబట్టే ఎవరు కాగలిగాడు? ప్రవక్త కాగలిగాడు. యోనాను దేవుడు వాడుకుంటున్నాడు. యోనాను దేవుడు ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు ఆయన, రైట్. కానీ ఒకనొక దినాన దేవుడు యోనాకి ఒక పని అప్పగించారు. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, అప్పుడే ఆయన సన్నిధి తోడుగా వస్తుంది. ఆయన మాట వినని నాడు ఆయన సన్నిధి తోడుగా రాదు. కయ్యిన ఆయన మాట వినలేదు, అప్పటి వరకు దేవుని సన్నిధిలో ఉన్నాడు కయ్యిను. కానీ ఆయన మాట వినలేదు, ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి కయ్యనికి దేవుడు బోధ చేశాడు, కయ్యను
ఎందుకు నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? ఎందుకు ఇలా ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నువ్వు పాపం చేద్దాం అనుకుంటున్నావేమో. నువ్వు పాపం చేస్తే అది నీ వాకిట పొంచి ఉంటుంది, జాగ్రత్త. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, నువ్వు దుష్క్రియ చేయకూడదు అని ముందుగా దేవుడి సన్నిధిలో ఉన్నాడు కాబట్టే కయ్యనికి బుద్ధి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కయ్యను చేయరాని కార్యం చేశాడో దేవుని మాట వినకుండా, కయ్యను యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఇప్పుడు యోనాగారి జీవితాన్ని చూస్తుంటే యోనాగారు యెహోవా సన్నిధిలో ఉన్నాడు ప్రవక్తగా. దేవుడు అతనికి ఒక బాధ్యతను అప్పగించాడు. అప్పుడు యోనా ఏం చేశాడు తెలుసా? చూద్దామా. యోనా గ్రంథం 1వ అధ్యాయము, యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం 2 నుంచి చదువుదాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవో వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక, అండర్లైన్ చేసుకోండి, ఏం చేయక, యెహోవా సన్నిధిలో నిలువక. సన్నిధి అనగానే మరల మీరు ఇక్కడికి వచ్చేయకండి, అలాగని పరలోకానికి కూడా వెళ్ళిపోకండి. పరలోకానికి వెళ్ళిపోవద్దు, అలాగని ఇక్కడ కూడా వచ్చేయద్దు. యోనా గారి సందర్భాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఏమంటున్నాడు? యెహోవా సన్నిధిలో నిలువక, యెహోవా సన్నిధిలో నిలువక, వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను అన్నాడు. అంటే ఇతను కూడా యెహోవా సన్నిధిలో నుంచి ఏం చేశాడు? పోతున్నాడు. ఆయన మాటలకు దూరంగా పారిపోతున్నాడు. మనలో కూడా చాలామంది ఉంటారు తప్పించుకుపోతుంటారు. ఆయన మాటలు విన్నా విన్నట్టుగా వినబడనట్టుగా పోతుంటారు. ఆయన గురించిన సమాచారం వినబడుతుంటే చెవి పక్కకి తిప్పేసుకుంటారు, కళ్ళు మూసేసుకుంటారు, హృదయానికి మూత వేసేసుకుంటారు, హృదయానికి మూత వేసేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, దేవుని మాటలు గుర్తుంటాయి, ఏదో పనికి మాలి పని చేయాలనిపిస్తుంది. అప్పుడు హృదయానికి ఏం చేస్తారు? మూత వేసేస్తారు. మూత వేసేసి కళ్ళు మూసేసుకుని చెవులు మూసేసుకుని ఇవన్నీ గుర్తొస్తున్నా పక్కకి గెంటేసి అటు వెళ్ళిపోతారు. మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారో అటు వెళ్ళిపోతారు. దేవుడు వెళ్ళమన్న మార్గంలోనికి వెళ్ళరు. దేవుడు వెళ్ళమన్న మార్గంలోనికి వెళ్ళకుండా మీకు నచ్చిన మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని ఏమంటున్నాడు తెలుసా? యెహోవా సన్నిధిలో నుండి పోవడం అంటున్నాడు. ఇప్పుడు యోనా యెహోవా సన్నిధిలో ఉన్నాడా, యెహోవా సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడా చెప్పండి? యోనా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడా, యెహోవా సన్నిధిలో నుంచి బయటికి పోయాడా? యెహోవా సన్నిధిలో నుంచి బయటికి పోయాడు. యెహోవా సన్నిధిలో నిలిచి ఉండే పరిస్థితిలో లేడు. అందుకే తుఫాను వచ్చింది. తుఫాను వస్తే అడుగుతారు, వచ్చి నాయన ఏంటి తుఫాను, పడుకున్నావేంటి, ఏం జరిగిందంటే మొత్తం అర్థమైంది, ఈ భయంకరమైన విపత్తు రావడానికి కారణం నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలనుకున్నాను, యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాను, సో ఇంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాను. అది ధర్మశాస్త్ర కాలం, అజ్ఞాన కాలం. ఒక రకంగా చెప్పాలంటే సర్వసత్యం ఉన్న కాలం కాదు. ఆ జ్ఞానం సర్వసత్యంతో సరిసమానమైనది కాదు. ఆ కాలం కాబట్టి అవకాశం అన్న వచ్చింది. ఈ కాలంలో అయితే ఈ లోకం అనే సంద్రం మీద వాడలో ప్రయాణం చేస్తూ ఎటో పారిపోదాం అనుకుంటున్నామే, ఇప్పుడు తుఫాను వస్తే మనల్ని కాపాడే నాదుడే ఉండడు ప్రియులారా. మునిగిపోవడమే నడి సముద్రంలో. ఇప్పుడు తుఫాను వస్తే మునిగిపోవడమే తప్ప కాపాడే నాదుడు ఉండడండి. రాబోయే తుఫాను చాలా ప్రమాదకరమైందండి. చిట్ట చివరి తుఫాను అది. క్రీస్తు వారి రాకడంటే అది ప్రపంచానికి చిట్ట చివరి తుఫాను అని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇక కాపాడబడటాలు ఉండవు, సమస్తాన్ని కోల్పోవడమే. ఇప్పుడు యోనా యెహోవా సన్నిధిలో నుంచి వేరైపోయాడు, యెహోవా సన్నిధిలో నుంచి బయటకు వచ్చేసాడు, ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాడు, ఆయన సన్నిధికి దూరంగా పారిపోతున్నాడు. ఆయనతో ఉంటే ఆయన సన్నిధిలో ఉన్నట్టు, ఆయనతో లేనివాడెవడు, ఆయన సన్నిధిలో లేనట్టే. ఆయన సన్నిధిలో లేనినాడు నువ్వు ఎక్కడున్నా మరణం నిన్ను ఎత్తుకుపోద్ది. ఏదో దేవుడి సన్నిధికి వచ్చాను కదా, ఇక్కడ కూర్చున్నాను కదా, నాకు ఏం డోకా లేదనుకుంటున్నామో, ఎక్కడి నుంచి కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇక్కడున్నా ఉపయోగం ఏమీ లేదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతికితే,
చాలామంది క్రైస్తవుల్లో ఇది నాటుకుపోయిందండి. మనం ఈ నాలుగు గోడల మధ్య అంటే చర్చ్ అని ఏదైతే అనుకుంటున్నామో ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటే చాలు, ఇంటి దగ్గర ఎలా బతికినా పర్లేదు అనుకుంటున్నారు చాలామంది. ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు యథార్థంగా ఏదో ప్రార్థన చేసేసి దేవుని క్షమాపణ అడిగేసి మన చేతుల్లో ఉన్న డబ్బులు ఎంత డబ్బు ఇచ్చేస్తే అంత క్షమించేస్తాడు అనుకుంటున్నారు ఎరుబోగులోళ్ళు. అండ్ నువ్వు ఎక్కువ డబ్బులు ఇచ్చేసావని దేవుడిని పాపాలు క్షమించేస్తాడు అనుకున్నావు అన్యజనులు అనుకుంటారు అలాగ. అందుకే అజ్ఞాత భక్తుడు 2 కోట్లు వాడేశాడంటారు. చూసారు అప్పుడప్పుడు పేపర్లు వస్తుంది, అజ్ఞాత భక్తుడు 1 కేజీ బంగారం పడేశాడు, అజ్ఞాత భక్తుడు 2 కోట్లు వేసాడు ముడుపు మూట కట్టి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, 2 కోట్లు దేవుడికి పడేస్తే మనల్ని ఏం చేయడని, మన పాపం పోద్దని. మనోళ్ళు కూడా అలాగే తగలంటారు, ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే దేవుడు మనల్ని క్షమించేస్తాడు, మనం ఎన్ని పాపాలు చేసుకున్నా పర్లేదు అనుకుంటున్నారు. దేవుడు నీ భక్తి జీవితాన్ని డబ్బుతో కొలవడు. దేవుడు నీ భక్తి జీవితాన్ని డబ్బుతో కొలిచే స్వార్థపరుడు కాడు, ఆయనకి డబ్బుతో పని లేదు. దేవుడు నీ భక్తి జీవితాన్ని నీ హృదయాన్ని అనుసరించి కొలుస్తాడు. అలా అనుకుంటే 2 కాసులు లెక్కేంటి మరి. ఆ విధవరాలను అంత పొగుడుతున్నాడంటే కారణం ఆవిడిచ్చిన డబ్బును బట్టి కాదు, మొదట ఆవిడ హృదయాన్ని చూశాడు, ఆవిడ హృదయంలో ఉన్న దేవుని ప్రేమను చూశాడు. సో డబ్బును బట్టి మీరు దేవుని దృష్టిలో పడిపోతారని ఎప్పుడూ భ్రమపడకండి. మొదట హృదయం, హృదయం తర్వాత ఏదైనా డబ్బు అయినా శ్రమైనా కష్టమైనా మనం ఏ పని చేసినా ఆయన కొరకు అదంతా మన హృదయం ఇస్తేనే చేయగలం. హృదయం ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం. కాబట్టి చాలామంది 4 గోడల మధ్యకి వచ్చేసాం కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్నామనే భ్రమలో బ్రతికేస్తున్నారు, బయట మాత్రం ఇష్టం వచ్చినట్టు మూతలు వేసుకుంటున్నారు, దుప్పటి కప్పుకుని బతుకుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దుప్పటి తీసి బయటకు వెళ్ళిన తర్వాత దుప్పటి కప్పేసుకున్నంత మాత్రాన దేవుడు తెలియదు అనుకుంటున్నావా? చిన్నప్పుడు పిల్లలకు భయం వేస్తే దుప్పటి కప్పేసుకుంటారు, అంటే దుప్పటి కప్పేస్తే దొంగడు రాలేడా, వాళ్ళ వెరితనం అంతే అది. చిన్న కన్నం పెట్టుకుని చూస్తుంటారు బయటికి, అంటే దుప్పటి అంటే ఏమైనా అది ఏమైనా ఒక బలమైన కాంక్రీట్ కట్టడమా ఏంటి, నాకు అర్థం కాదు. ఇంకా దుప్పటిని పైకి లేపలేరు ఎవరును, చిన్నతనంలో అదొక అమాయకత్వం. ఏదైనా భయం అనిపించింది అనుకోండి వెంటనే దుప్పటి కప్పేసి ఇలా చిన్న కన్నం పెట్టుకుని బయటికి చూడటం, అంటే భయం వాళ్ళకి. ఆ దుప్పటి ఏదో మాకు ఆశ్రయం అన్న భ్రమలో బ్రతుకుతుంటారు. ఈరోజు కూడా చాలామంది హృదయాల మీద దుప్పట్లు వేసేసుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో జస్ట్ ఓపెన్ చేస్తారు, ఇక్కడికి వస్తారు, ఎంత మంచి మంచి వాళ్ళ కూర్చున్నారు చూసారా మీరందరూ. ఈ మొహాలు చూస్తుంటే ఎవరైనా చెడ్డోళ్ళని ఎవరైనా అందామా, ఈవిడ చెడ్డదండి ఆవిడ చెడ్డదండి అమ్మాయి చెడ్డది ఈ అమ్మాయి చెడ్డదని అనగలమా? ఎవరు మొహం చూసినా దేవదూతల మొఖాలాగా వెలిగిపోతున్నాయి. అందరూ ఎలా ఉంటారు, ఇక్కడ పవిత్రుల్లా ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు రూపాయలు బయటకు వస్తుంటాయి. మాట తీరు కానివ్వండి, స్వభావం కానివ్వండి, వాళ్ళ ఉద్దేశాలు కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కానివ్వండి, వాళ్ళు దేవుని కొరకు బ్రతకకుండా లోకం కోసం బ్రతికే తీరు కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ కనబడవు. మగాళ్ళైనా అంతే ఆడవాళ్ళైనా అంతే, బయటికి వెళ్ళాక ఒరిజినల్ రూపాయలు బయటకు వస్తాయి. సో దుప్పటి కప్పేసుకుని దేవుని సన్నిధిలో ఉన్నామనుకోవటం మన అవివేకం. ఆ ముసుగు తీసేయండి, మొదట ఆ హృదయం మీద ఉన్న ముసుగు తీసేయండి. యోన అలాగే ఉన్నాడు, కయ్యన అలాగే ఉన్నాడు, వారు యెహోవా సన్నిధిలో లేరు, వెళ్ళిపోయారు. ఆయన సన్నిధిలో లేకపోతే మొత్తం పోయినట్టేనండి, సర్వం పోయినట్టే. ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళామా సర్వం పోయినట్టే, ఇంకేమీ లేదండి, ఎంప్టీ ఎంప్టీ. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం ప్రియులారా, చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతే పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోతాయో ఒకసారి చూడగలిగితే ఇది అర్థమైన భక్తుడు మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన మొదటి వచనం చూడడానికి ముందు పైన చిన్న చిన్న అక్షరాల్లో ఉపోద్ఘాతం రాశాడు. ఉపోద్ఘాతం అంటే ఈ కీర్తన ఎందుకు రాయాల్సి వచ్చిందో కీర్తనకారుడు ముందు చెబుతున్నాడు. ఈ కీర్తన ఎందుకు రాయాల్సి వచ్చిందో చెబుతున్నాడు. చూడండి ఎందుకు రాయాల్సి వచ్చిందో కీర్తన. దావీదు బత్సెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చి హెచ్చరించినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. సందర్భం మీకు అర్థమై ఉండాలి. అంటే అప్పటికే దావీదు ఒక ఘోరమైన దుష్కార్యం చేస్తున్నాడు. అదేంటంటే ఒక పరాయి స్త్రీని ఆశించటం, నీ పొరుగువాని భార్యను, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అనే నియమం ఉంది. ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.
నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అన్నాడు. ఆ నియమాన్ని ఉల్లంఘించాడు. ఉల్లంఘించి ఆ పొరుగువాని భార్యను ఆశించాడు. అది మొదటి తప్పు. రెండో తప్పు, నరహత్య చేయకూడదు అన్నాడు. నరహత్య చేయకూడదు అనే మాటను కూడా ఉల్లంఘించాడు. ఆ బత్సెబా యొక్క భర్తను అన్యాయంగా చంపించాడు. చూసారా, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దాన్ని ఉల్లంఘించాడు. అబద్ధాలు పలకడం మొదలుపెట్టాడు. అబద్ధాలు, ఇలా ఎన్నో ఉల్లంఘనలు దేవుని ఎదుట చేస్తూ దేవుని సన్నిధిలో నుంచి వేరైపోయాడు దావీదు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాడు దావీదు. అన్నీ తెలిసినవాడే, అన్నీ ఎరిగినవాడే. ఎందుకో ఆ క్షణంలో ఆ వక్రబుద్ధికి లోనైపోయి ఆ పరస్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి ఆమె యొక్క అందానికి ముగ్ధుడైపోయి ఆమెతో తప్పు చేయాలన్న భావాలకు లొంగిపోయాడు. దేవుని సన్నిధిలో నుంచి వేరైపోయాడు. దానివల్ల ఎంత నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో తర్వాత చరిత్ర చదువుతుంటే అర్థమవుతుంది. దావీదుకి ఏం సుఖం లేదండి, అక్కడి నుంచి అన్నీ కష్టాలే. అతను చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు అతను తాకుతాయో, చుట్టుముడతాయో. చాలా ఏడుపు కూడి తింటాడు. ఇంక అక్కడి నుంచి సంతోషంగా భోజనం చేసే రోజులు పోతాయి. ఇంక అక్కడి నుంచి అతని జీవితం అంతా ఏడుపు కూడే. ఎందుకు అలా అయిపోయాడంటే ఒక క్షణం సుఖం కోసం. మహా అయితే బత్సెబాతో గంట ఆనందపడి ఉంటాడు. ఆ గంట ఆనందం కోసం చేసినటువంటి పనికిమాలిన పనుల వల్ల అతడు జీవితం అంతా ఏడుపు కూడి తినాల్సి వచ్చింది. జీవితం అంతా అలాగే బతికాడు పాపం. ఇంక లేదేమీ లేదు. చాలా కష్టం అనుభవించాడు. చాలా కన్నీళ్లు అనుభవించాల్సిన పరిస్థితి. ఏదైతేనో ఆ పాపం చేయడానికి అతను ఎక్కడి నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది? యెహోవా సన్నిధిలో నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ పాపం చేయడానికే బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో అయితే అమ్మ నాన్న చూసేస్తారని పిల్లలు ఎక్కడికి పోతారు? సిగరెట్లు కాల్చుకోవడానికి, మందు తాగడానికి ఎక్కడ పోతారు? ఇంట్లో కాల్చుకుంటే ఎవరు చూసేస్తారు? మరి అమ్మా నాన్న చూసేస్తారని ఇంటి దగ్గరేమో మంచి బాలుళ్ళగా యాక్టింగ్ చేయాలి. అందుకని అలా చెరువు గొట్ల మీదకో తోటలోనికో అక్కడికో ఇక్కడికో పోతారు ఏదో పనున్నట్టు. చాలామంది చీకటిని ఆశ్రయిస్తారు. వెలుగులో చేయలేక నైట్ టైము, తెల్లవారిపూట పాపం పనులు చేయడానికి బాగా ఉపయోగపడే టైంలు ఇవి. ఏమండి అంటే ఇంట్లో చేస్తే ఎవరికి తెలిసిపోద్ది? తల్లిదండ్రులకు తెలిసిపోద్దని భయం. సో అటు ఇటు పారిపోతూ ఉంటారు. దావీదు పాపం చేశాడు. పాపం చేసి ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చాడు. గట్టిగా గద్దించాడు. గట్టిగా గద్దించగానే అతడు తండ్రి సన్నిధిని విడనాడి ఎంత దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడో వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమైంది. తండ్రి రెక్కల నీడన ఆశ్రయం పొందుతున్న దావీదు ఆ తండ్రి రెక్కల నీడలో నుంచి తండ్రిని ఎక్కడో విడనాడి ఈయన ఎక్కడి వరకు దూరంగా వెళ్ళిపోయాడో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అప్పుడు అర్థమైంది, ఛీ, ఇదా జీవితం అనుకున్నాడు. ఇదా జీవితం. నా తండ్రి సన్నిధి నాకు తోడుగా వస్తున్నప్పుడు ఆయన సన్నిధిని విడనాడి ఆయన సన్నిధి కాంతిలో నుండి బయటకు వచ్చి ఎక్కడో చీకట్లోనికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాను, నాది ఒక బ్రతుకేనా అని తల్లడిల్లిపోయాడు. నాది ఒక బ్రతుకేనా అని వెలవెల్లాడిపోయాడు. అరే, నేను ఇప్పుడు నా తండ్రి సన్నిధి వదిలేశాను, నేను ఒక కయ్యిల్లాంటి వాడిని అయిపోయానా? నేను ఒక కయ్యిల్లా మారిపోయానా? నేను ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి నేను ఒక యాశావు లాంటి వాడిని అయిపోయానా? ఇక మరలా నా తండ్రి సన్నిధి నాకు దొరకదా? ఇక నేను శాశ్వతంగా దూరం అయిపోయినట్టేనా? ఈ తుచ్చమైన కోరికలు తీర్చుకోవడం కోసం, ఈ క్షణికమైన ఆనందం కోసం, ఈ క్షణికమైన సంతోషం కోసం తప్పును కప్పుకోవడానికి మరో తప్పు, ఆ తప్పును కప్పుకోవడానికి ఇంకో తప్పు, తప్పు మీద తప్పు చేసి ఎంతో దూరం వెళ్ళిపోయాను, ఎంతో దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను మరలా నా తండ్రి సన్నిధికి చేరగలను. ఒక్కోసారి సముద్రాల్లోనూ, కాలవల్లోనూ, నదుల్లోనూ ఈతలకు వెళ్తుంటారు పిల్లలు. ఒకరి చే ఒకరు పట్టుకున్నాం కదా, ఏం కాదులే అనుకుంటారు. చాలామంది అలాగే అనుకుంటారు, నేను చేయి పట్టుకున్నాను కదా, మా వాడికి ఈత వచ్చు కదా, నేను అతను చేయి పట్టుకున్నాను కదా, ఏం కాదులే, దగ్గరగానే ఉన్నాను కదా, ఒకవేళ ఎలా వదిలేసినా మళ్ళీ పట్టేసుకుంటాడు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు అది ప్రవహిస్తున్న వేగం చాలా గొప్పది అని. ఒకసారి చెయ్యి వదులుతారు, చెయ్యి వదలగానే చాలా దూరం కొట్టుకుపోతాడు. వెనక్కి తిరిగి మునిగి ఒక్కసారి తేలి మునిగిపోతూ మునిగిపోతూ ఒక్కసారి తేలి పైకి చూసేసరికి వాడెక్కడో కనబడుతుంటాడు. ఇదేంటి, ఇప్పుడే కదా చెయ్యి వదలని అనిపిస్తుంది. నిజమే, ఇప్పుడే వదిలేవు చెయ్యి. కానీ ఆ నది ప్రవహిస్తున్న వేగం లేదా కాలువ ప్రవహిస్తున్న వేగం చాలా ఎక్కువగా ఉంది.
సో దానివల్ల నువ్వు ఏమైపోయావు? చెయ్యి వదలగానే అది నిన్ను చాలా దూరం తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు ఈత రాదు, నీ అంతటి నువ్వుగా వచ్చి అతను చెయ్యి పట్టుకోలేవు. ఏమైనా ఉంటే అతనే వచ్చి మరలా నీ చెయ్యి పట్టుకోవాలి. అతను రావాలన్నా ఈ వేగం కంటే వేగంగా రావాలి. నది నిన్ను వేగంగా లాక్కెళ్ళిపోతుంది, అంతకంటే వేగంగా అతను ఈదుకొని వస్తేనే నీ చెయ్యి పట్టుకోగలడు. ఈలోగా మధ్య మధ్యలో మొనకలేస్తుంటావు, రెండు మూడు మొనకలు పడ్డాయంటే నీళ్లు తాగుతావు, ఇంకో మొనక పడిందంటే నీళ్లు తాగి శాశ్వతంగా నీటిలో ఉంటావు. ఆ పైన ఉన్నవాడు వెతికినా నువ్వు దొరకనే దొరకవు. పాపం అంతకంటే ప్రమాదకరమైంది. జాగ్రత్త, మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని చెయ్యి వదిలేసి పర్లేదులే మనం ఈదేయగలం, పర్లేదులే మనకేమవ్వదు, ఆయనే వచ్చి మళ్ళీ పట్టుకుంటాడు. ఏ మొదటిసారి పట్టుకోలేదా తన కుమారుని లోకానికి పంపించి మనం అడగకుండానే రక్షణను అనుగ్రహించాడు కదా, మళ్ళీ పట్టుకుంటాడులే. ఒకసారి వదిలేసినా పర్లేదు అని నువ్వు వదిలేయచ్చు, కానీ చాలా వేగంగా ఈ లోకం నేను లాక్కెళ్ళిపోద్ది. అలా వదలగానే వేగంగా నేను తనలో అసలు సాతాను ఎప్పుడు దొరుకుతావని చూస్తున్నాడు. చెయ్యి వదిలేక మళ్ళీ నేను నీ చెయ్యి వాడు వదలడు, ఎందుకంటే ముందు ఒకసారి వదిలేసాడు కాబట్టి నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయావని వాడికి తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ వదిలేద్దామన్నా నిన్ను ఇంక వాడు వదిలే పరిస్థితిలో ఉండడు. ఒక్క దెయ్యం పోతే ఎన్ని దెయ్యాలు వస్తాయి? ఏడు దెయ్యాలు వస్తాయి. ఒకటి గొప్పగా ఉంటుందా, ఏడు ఉంటే గొప్పగా ఉంటుందా? దేని పవర్ ఎక్కువ? ఏడుకి పవర్ ఎక్కువ, ఒకటికి పవర్ ఎక్కువ? ఏడుకే కదా పవర్ ఎక్కువ, ఇంకా నీ జీవితం అంతా ఏడిపే. సో ఇంకా మునిగిపోతావు. ఆ తర్వాత అతను ఈత వచ్చిన అబ్బాయి ఎంత వెతికినా నువ్వు దొరకవు. ఇలా చచ్చిపోయిన ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతమంది లేరు? ఈత వచ్చిలే అనుకుని గోదావరిలో దిగారు, సరదాకి స్నానానికి వెళ్ళి విజయవాడలో కృష్ణానదిలో దిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా చాలామంది దిగి కొట్టుకుపోయారు, ఇప్పటికే తల్లిదండ్రులకు దొరకలేదు. ఆ మధ్యకాలంలో ఎక్కడో ఇతర రాష్ట్రాలకి సరదాగా టూర్కి వెళ్ళి మునిగిపోయారు కొంతమంది, అది లైవ్లో చూసాం మనం ఆ వీడియోలు. సో మళ్ళీ వాళ్ళు దొరకలేదు. దావీదు కూడా అలాగేనండి, కొట్టుకుపోయాడు. కొట్టుకుపోతూ దావీదుకి అర్థమైపోయిందండి, నాతాను రాగానే విషయం అర్థమైపోయింది. విషయం అర్థమైపోయి తల్లడిల్లిపోయాడు, ఏడ్చి ఏడవడం మొదలెట్టాడండి. కన్నీళ్ళు ప్రవాహంలా గారుతున్నాయి. ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఒకప్పుడు నా గతి ఏంటి, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, నా తండ్రి సన్నిధిలో ఎంత ఆనందంగా ఉండేవాడిని. రెక్కల నీళ్ళలో ఉన్నప్పుడు కోడిపిల్ల ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండి? తల్లి రెక్కల్లో నీళ్ళలో ఉన్నంత వరకు కోడిపిల్ల చాలా హ్యాపీగా ఉంటుందండి, ధైర్యంగా ఉంటుంది. ఒకసారి రెక్కల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గద్దెత్తుకుపోతే చూశారు, గద్ద కాళ్ళ మధ్యన వేలాడుతూ రొక్కబడుతూ రక్కబడుతూ చిన్నగా ఆ చర్మంలోనికి ఆ మాంసంలోనికి గోళ్ళు గుచ్చిపోయి ఎక్కడో కొండ మీద తినేయడానికి ఎగురుకుంటూ తీసుకెళ్ళిపోతున్నప్పుడు నేల మీద ఉన్న తల్లిని చూసుకుంటూ బిడ్డ అరుస్తుంది, కోడిపిల్ల అరుస్తుంది. అరిచి గీపెడద్దు, అయ్యో నేను మా అమ్మ రెక్కల నీడలో ఉండుంటే ఈరోజు ఇలా ఆకాశంలో గద్ద చేతుల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రాకపోయేది అని. చివరిగా ఏదో కొండ మీదకి తీసుకెళ్తుంది, అక్కడ కూర్చుండబెడద్దు ప్రశాంతంగా, నాలుగైదు పూట్లు పొడుస్తుంది, చంపేస్తుంది, తినేస్తుంది, అయిపోయింది జీవితం. సాతాను కూడా అంతే, మనల్ని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు, యెహోవా సన్నిధిలో నుండి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. దావీదుకు విషయం అర్థమైన తర్వాత కన్నీరు మున్నీరు అయిపోయాడండి. కన్నీరు మున్నీరు అయిపోయి ఎలా ఏడుస్తున్నాడు చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమని అంటూ 11వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? 11వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయకు తండ్రి అంటున్నాడు. నన్ను తోసేయకు ప్రభువా, ఎందుకంటే తోసేస్తాడన్న సంగతి తెలుసు. ఇక దేవుడు చెయ్యి వదిలేయబోతున్నాడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? దావీదుకి అర్థమైపోయింది. ఇక్కడ దేవుడు తోసేస్తాడు, ఇంక అయిపోయింది, ఇంకేం లేదు. నేను ఆయనకు విరోధంగా నేనే వెళ్ళిపోయాను, నేనే ఆయన్ని విడిచిపెట్టాను, నేనే ఈ తప్పులన్నీ చేశాను, నేనంతటా నా అంతటా నేనుగా బుద్ధిపూర్వకంగా పాపం చేశాను. కోర్టులో జడ్జి అడుగుతాడు ముద్దాయిని, ఉద్దేశపూర్వకంగానే బుద్ధిపూర్వకంగానే అన్నీ తెలిసి పూర్తి స్పృహలో ఉండి నువ్వు హత్య చేశావా, నువ్వు వ్యభిచారం లేదా నువ్వు మానభంగం చేశావా? అప్పుడు ముద్దాయి ఒప్పుకుంటాడు, అవునండి పూర్తి స్పృహలో పూర్తి ఉద్దేశాలతోనే పూర్తిగా నా సొంత ఉద్దేశంతో పూర్తి స్పృహలో ఉండి ఈ పాపిష్టి పని చేశాను అనగానే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అంటాడు. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఈ పాపం చేశావు కాబట్టి నువ్వు సమాజంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు 4 గోడల మధ్య నలిగిపోవాలి.
సో దావీదుకు తెలుసు, నేను ఉద్దేశపూర్వకంగా ఈ పాపం చేశాను, పూర్తి స్పృహలో ఉండి పాపం చేశాను, నాకు తెలిసి చేశాను ఇది, కనుక యెహోవా సన్నిధిలో నుంచి నేను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. యాసావు నా ముందటి తరాల్లో ఇలాగే వెళ్ళిపోయాడు, ఏమి సాధించాడు? కయ్యను ఇలాగే వెళ్ళిపోయాడు, ఏమి సాధించాడు? నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఏంటి సాధించేది? నా తండ్రికి దూరంగా, నా తండ్రి ఇంటిని విడనాడి ఆయన సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయి నేనేంటి సాధించేది, నేనేం సంపాదించుకునేది అన్న బాధ, ఆవేదన దావీదును అలుముకున్నాయి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ ఆవేదన ఈ బాధ అతన్ని అలుముకున్నాయో, వేదనలు బాధనలు కృంగిపోతూ దేవుణ్ణి బ్రతిమలాడడం ప్రారంభించాడు. తండ్రి ఒక్క అవకాశం ఇవ్వవా, ఒక్క అవకాశం ఇవ్వవా తండ్రి, నీ సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి నేను ఎలా బ్రతకగలను తండ్రి, నీ సన్నిధికి దూరం అయిపోయి నేను ఎలా బ్రతకగలను ప్రభువా, నాతో నువ్వు ఉండాలి, నీతో నేను ఉండాలి, నువ్వు నాతో లేనినాడు నా జీవితం వృధా, నా జీవితం వ్యర్థం, నట్ట నడి సముద్రంలో మునిగిపోయిన వాని వలె నా బ్రతుకు అయిపోతుంది, అలా జరగటానికి వీల్లేదు ప్రభువా, నన్ను విడనాడవద్దు, నీకు దూరంగా నేను ఎక్కడికి వెళ్ళలేను, నన్ను త్రోసివేయవద్దు అని బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. ఆయన సన్నిధి విలువ తెలిసిన వాడు ఇలాగే మారతాడు. ఇన్ని మాటలు విన్నా నీలో మార్పు రాలేదు అంటే నీకు ఆయన సన్నిధి విలువ తెలీదు. బాహ్యంగా ఒక చోటునే ఆయన సన్నిధి అనుకుంటున్నావు, కానీ నువ్వు బ్రతికే ప్రతి క్షణం ఆయన సన్నిధిలో ఉన్నావని, నీ ప్రతి క్షణం నీ బ్రతుకులో ప్రతి క్షణం ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుందని, నీతో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడని, నీ హృదయంలో ఆయన కొలువై ఉండాలని కోరుతున్నాడని, ఆయన సన్నిధి నిత్యము నిరంతరము నీతో ఉండాలని ఆయన కోరుతున్నాడు అన్న సంగతులు నీకు అర్థమైతే నువ్వు ఇలాంటి ఆలోచనలు చెయ్యు. అలానాడు అబ్రహాముతో యాకోబుతో దేవుడు చెప్పిన మాటలు చూస్తుంటే ఆదికాండంలో విచిత్రం అనిపిస్తుంది ప్రియులారా. మాట చూద్దాం, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూసారా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటే అర్థం ఏంటి? నా సన్నిధి అంటే నా నెట్వర్క్లో నువ్వు ఉండాలి, సన్నిధి ఆయన నెట్వర్క్, ఆయన పరిధి, నాతో నువ్వు ఉండాలి, నా నెట్వర్క్లో ఉండాలి, నా అడుగుజాడల్లో నువ్వు ఉండాలి, నా సన్నిధిలో నువ్వు నడుచుచు ఎలా ఉండాలి? నిందారహితుడవై ఉండుము. ఆ తర్వాత అదే ఆదికాండం 24వ అధ్యాయము అదే ఆదికాండంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ప్రియులారా. 24వ అధ్యాయము 37వ వచనం. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లల్లో ఒక పిల్లలను నా కుమారికి పెండ్లి చేయవద్దు, అయితే నా తండ్రి ఇంటికి నీ నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించినప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు అంటున్నాడట ఏమని, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో. అబ్రహాం ఏమన్నాడట? ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి అన్నాడు. ఎవరి సన్నిధిలో జీవిస్తున్నాడట అబ్రహాం? యెహోవా సన్నిధిలో. చూసారా, ఆలోచన చేయండి ప్రియులారా, ఆయన నెట్వర్క్లో ఆయన పరిధిలో జీవించడం అద్భుతం అండి, అమోఘం అండి. ఆయన ఇంటిలోనూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? ఆయన ఇండ్లు దాటి నువ్వు బయటికి వెళ్ళిపోతే దుష్టుడు నిన్ను వల వేసి పట్టుకుంటాడు. కాబట్టి ఆయన వాక్యపు పరిధిలో, ఆయన ఆత్మ పరిధిలో, ఆయన సహవాసంలో, ఆయన ప్రేమలో నువ్వు వర్ధిల్లాలి, ఆయనతో నువ్వు నడవాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, ఆయన ఉద్దేశాలు నీ బ్రతుకులో నెరవేరాలి, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి, ఆయన సంతోషపెట్టే బిడ్డగా నువ్వు జీవించాలి. అది ఆయన సన్నిధిలో ఉండడం అంటే. అలా ఉంటే నిత్యము ఎక్కడ ఆయన సన్నిధి నీతో ఉంటుంది? పరలోకం అనే మహాలోకంలో కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటావు, నువ్వు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటావు. అలా ఉండటం మీకు ఇష్టమా? లేక ఖయీనుల యాసావుల ఇస్కరియోతు యూదాల యెహోవా సన్నిధిలో నుంచి వేరైపోయి సాతాను సన్నిధిలోకి వెళ్ళి నాశనం అయిపోవడం మీకు ఇష్టమా? ఆలోచించుకోండి, ఏదైనా మీ ఇష్టమే.
దావీదులా, మీకు కూడా మనసుంటే, అర్థమైతే, మీ మనోనేత్రాలు వెలిగింపబడితే ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. కళ్ళు తెరుచుకుని దేవుడి దగ్గర ప్రాధేయపడండి, తండ్రి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకు తండ్రి. నేను వెళ్ళలేను ప్రభు, నేను ఎక్కడికి వెళ్ళి ఎలా బ్రతకగలను ప్రభు, నువ్వు లేకపోతే, నువ్వు లేని నాడు నేను ఎలా బ్రతకగలను ఈ లోకంలో. నీవు నా సహాయకుడు కాకుండా, నీవు నాకు సహాయకుడు కాకుండా, నేను నీతో లేకుండా నేను ఎక్కడికి వెళ్ళి బ్రతికి బట్టగట్టలేను ప్రభువా. నాకొద్దు ప్రభు ఆ జీవితం, నాకొద్దు తండ్రి ఆ జీవితం, నీతో ఉండే ఆ జీవితమే నాకు కావాలి, నీ సన్నిధిలో నిందారహితుడు నేను నడుచుకునే జీవితమే నాకు కావాలి అనే మంచి మనసు నీకుంటే టర్న్ అవ్వండి, టర్న్ అవ్వండి, ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడండి, ఆయన వాక్య ప్రమాణాన్ని గైకొనండి, సంపూర్ణంగా ఆయనకు లోబడండి, మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన మీ జ్ఞానవాక్కులు మాకు వినిపించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు, భద్రపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అయా, మీ సహాయమును మా అందరికీ అనుగ్రహించండి. ఏనాడు మీ సన్నిధికి దూరముగా వెళ్ళిపోకుండునట్లు తండ్రి మమ్మల్ని మేము కాపాడుకోగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఇప్పటికే మీ సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తమ తప్పు తెలుసుకుని దావీదు వలె వెనుదిరిగి మరలా మీ సన్నిధిలోనికి రావడానికి సహాయం చేయండి. ప్రభువా, మీ జ్ఞానము మీ వివేకము మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ జ్ఞానవాక్కుల లోతులలోనికి మమ్మల్ని నడిపించండి. మీ కుమారుడైన క్రీస్తు వారి అడుగు జాడలేని నడుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడగలిగే మంచి మనస్సాక్షిని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నీవే అంతం, నీవే ప్రభవం, నీవే ప్రళయం, నీవే అల్ఫయు, నీవే ఓమెగయు, నీవే విలయం, నీవే స్థిరనిలయం, నీవే గగనం భువనం సకలం, నీవే జగతిని నడిపే జ్యోతివి, నీవే సమరం అమరం సర్వము, నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం, నీవే సర్వోన్నత నామం, నీవే సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.